ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ తల్లాడ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లాడ మండలంలో కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు. అనంతరం గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాలను అభివృద్ధి చేయాలని, పారిశుద్ధ్య లోపం లేకుండా ప్రజలకు సేవలు అందించాలని కోరారు. గ్రామ పంచాయతీ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం 1631 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేశారని, వాటిని గ్రామాల వారీగా నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వ గ్రాంట్ ప్రకారం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతున్నాయని, వాటిని అభివృద్ధికి కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రిగా నిర్మించాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. అనంతరం డిసిసిబి బ్యాంకును జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని నిర్మూలించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తడి చెత్త పొడి చెత్త బుట్టలను స్థానిక ప్రజలకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, సీఈఓ ప్రియాంక, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మా అందరికీ నమస్కారం, కుర్చీల్లో కూర్చోండి అమ్మా. తల్లాడ MPTC 1, MPTC 2, MPTC 3 వారు ముగ్గురిని వేది మీది రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మండల పరిషత్ వైస్ చైర్మన్ గారిని కూడా వేది మీది రావాల్సిందిగా. ప్రణాళికలో భాగంగా కొంచెం డంపింగ్ యార్డ్ కొంచెం ప్రాబ్లం ఉంది. డంపింగ్ యార్డ్కి స్థలం లేదు ఇక్కడ. మొన్ననే మరి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో మన తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీని విజయం చేయడానికి చేసిన గౌరవనీయులు, మన జిల్లా మంత్రివర్యులు, సోదరులు అనేటువంటి ఆలోచనతోని అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఆశించిన ఈ 30 రోజుల ప్రణాళిక ద్వారా మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. బాలికలు, మహిళలు పోషణ లోపం నుంచి విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులు చేస్తారని మాటిస్తున్నాను. తమ్ముడు ఫోటోలు మొత్తం మంత్రి గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఆశించిన ఈ 30 రోజుల ప్రణాళిక ద్వారా
మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన సెప్టెంబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని 30 రోజుల ప్రణాళికను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటన జరుగుతూ ఉంది. మీ అభిమాన శాసనసభ్యులు మరియు మా అందరికి కూడా మరి సోదరులు పెద్దలు మా అందరికన్నా సీనియరు రాజకీయాల్లో అత్యంత అంకిత భావంతో ప్రజాసేవకి అంకితమైన సండ్ర వెంకట వీరయ్య గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం నాకు గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో మన తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీని విజయం చేయడానికి చేసిన గౌరవనీయులు, మన జిల్లా మంత్రి వర్యులు, సోదరులు, సుమారు 12,000 జనాభా కలిగిన తల్లాడ, నారాయణపురం ఈ 2 గ్రామాలు కలిపి మేజర్ గ్రామ పంచాయతీగా ఇది వాస్తవంగా మున్సిపాలిటీ చేయడానికి అర్హతలున్న ఒక మేజర్ గ్రామ పంచాయతీ. అయితే ఈ యొక్క తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్యతో పాటుగా తల్లాడ మండల కేంద్రంలో ఈ శిథిరావస్థలో ఈ ఎన్ఎస్వి క్వార్టర్స్ ఉన్నాయి. వాటిని కూలగొట్టి ఇప్పుడున్న హాస్పిటల్ని ఇంకా విస్తరించే దానికోసం చేయటం, అదేవిధంగా స్త్రీశక్తి భవనానికి కూడా నిధులు మంజూరైన ఎక్కడ ఊరు బయట కట్టించారు, ఆ స్త్రీశక్తి భవనాన్ని కూడా ఇక్కడే మన కట్టించే దానికోసం మరి కలెక్టర్ గారికి ఇప్పుడే వారిని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎక్కడో దూరం పోయేదానికంటే రోడ్డు మీద వచ్చేదానికోసం వీలుంది. కాబట్టి ఆ స్త్రీశక్తి భవనంతో పాటుగా వాస్తవంగా చెప్పాలంటే ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, గ్రామ పంచాయతీ ఒకటే ప్రిఫరెన్స్లు ఉన్నాయి. వాస్తవంగా ఇది సరిపోట్ల, అందుకనే ఒక ఎండిఓ ఆఫీసును కానీ ఎంఆర్ఓ ఆఫీసును కానీ మనం ప్రత్యేకంగా ఇప్పుడు కూలగొట్టే స్థలాల్లో స్థలం కేటాయించి అక్కడ కూడా కట్టే కొంచెం ప్రజలకి వెసులుబాటు వచ్చేదానికోసం అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మేజర్ గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డ్ కావాలి. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, అదేవిధంగా దోమలు లేకుండా చేయాలి, రోడ్ల వెంట ఉన్న చెత్తని కొట్టేయాలి, డ్రైనేజీని క్లీన్గా చేయాలి, రహదారుల నిర్మాణం చేయాలి. ఇట్లాంటి అనేక 7 అంశాలతో ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది.